నమస్కారం. రూలింగ్ ప్లానెట్స్ జ్యోతిష్య కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జ్యోతిష్య సామ్రాట్ వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన శ్రీ రాజశేఖర్ గురువు గారు మనతో ఉన్నారు. వారి ద్వారా జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి మీ జాతక చక్ర పరిశీలన చేయించుకొని మీకున్న సమస్యలకు పరిహారాలు తెలియచేస్తారు. మీరు చేయవలసిందల్లా ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఎక్కడ పుట్టారు, ఏ తేదీన పుట్టారు, ఇవన్నీ కూడా మీరు మాతో ఫోన్ లైన్లో ఉంటారు కాబట్టి సో చెప్పండి. మీకు ఏ ఏ పరిష్కారానికి సలహా కావాలో అవి గురువుగారు చెప్తారు. నమస్కారం గురువుగారు. నమస్తే. ప్రతి ఒక్క కాలర్ కూడా రోజు చెప్తూనే ఉంటామండి. ప్రతి ఒక్క కాలర్ కూడా మీరు ఒక ప్రశ్నకు మాత్రమే అడగండి గురువుగారు. మన ఫస్ట్ కాలర్ చూద్దాం. ఓకేనండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. మీ పేరు చెప్పండి. భవానీ అండి. భవాని గారు, ఓకే. ఏం ప్రశ్న అడగాలనుకుంటున్నారండి ఈరోజు? చెప్పండి, ఎవరి జాతకం గురించి అయితే అడగాలనుకుంటున్నారో వారి పేరు, ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారో చెప్పండి. మా బాబు పేరు కౌస్తుమ్ అండి. ఏం పేరండి? కౌస్తుమ్. ఓకే, ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్ లో పుట్టారండి. 24th March 2000 ఇయర్ అండి? 2000. ఓకే, స్టడీస్ గురించి అడగాలనుకుంటున్నారండి? అవునండి. స్టడీస్ ఎలా ఉంటుంది, ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? స్టడీ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఓకే, స్టడీ ఎలా ఉంటుంది, బాగా చదువుతాడా, ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని తెలుసుకుందాం. ఓకే, మాట్లాడండి. నమస్తే అండి భవానీ గారు. నమస్కారం గురువు గారు. ఓకే, మీ బాబు జన్మ నక్షత్రం వచ్చేప్పటికి విశాఖ నక్షత్రం 4వ పాదం వృశ్చిక రాశి అండి. కన్యాలగ్న జాతకులు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ శనేశ్వరంలో రాహువు యొక్క అంతర్ధ జరుగుతూ ఉంది. జాతక చక్రంలో చతుర్థాధిపతి అష్టమ స్థానంలో పడ్డాడండి. అష్టమంలో పడటం వల్ల ఏంటంటే కొంచెం ఈ కష్టపడుతుంటే కూడా కొంచెం రిజల్ట్స్ తక్కువగా ఉంటాయి. అంటే 80% ఎక్స్పెక్ట్ చేస్తే ఈయనకి 50%, 60% అట్లాగే వస్తూ ఉంటాయి. అందువలన ఏంటంటే కొంచెం జాతకపరంగా కొన్ని పరిహారాలు చేయాలి. బుధ శుక్రులు కూడా షష్ఠ స్థానంలో ఉండటం జరిగిందనమాట. అందువలన ఏంటంటే మీరు కొంచెం చంద్రుడు కూడా నీచ స్థితిలో ఉండటం జరిగింది. అందువలన ఇప్పుడు శనిలో రాహువు కూడా జరుగుతూ ఉన్నాడు. రేపు సెప్టెంబర్ 2017 నుంచి కొంచెం విద్యాపరంగా ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. వినాయకుడిని, సరస్వతిని బాగా పూజించే విధంగా చూసుకోండి. వీలైతే ఒకసారి పర్సనల్గా కలవండి, కొన్ని చిన్న చిన్న పరిహారాలు సూచిస్తాను, మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందండి. శుభం. అంటే ఇప్పుడు ప్రేమి అంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు చదువు ఎలా ఉంటుందండి? ఆయన ఇంటర్మీడియట్ అది ప్రస్తుతం అవన్నీ ప్రిపేర్ అవుతున్నాయండి. అంటే అలాంటివి ఏమైనా బ్రేక్ చేస్తాడంటారా, వస్తాయంటారా? అవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. కొన్ని పరిహారాలు కూడా, వినాయకుడిని, సరస్వతి దేవిని బాగా పూజించండి. ఓకేనా? రైట్ అండి, శుభం అండి. ఓకే, విన్నారు కదండి. మరి మీరు కూడా మెట్రో టీవీ చూసే ప్రేక్షకులు మీ జాతక సమస్యలు కూడా ఏమైనా ఉంటే మన రాజశేఖర్ గురువు గారిని అడిగి తెలుసుకోండి. ఇక మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద నంబర్స్ కనిపిస్తున్నాయి కదండి, మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ కోసం కూడా నెంబర్ని సంప్రదించండి గురువు గారు. ఓకే, ఈరోజు నేను అడుగుతున్న ప్రశ్న, విపరీత రాజయోగం అంటే ఏమిటండి, వాటి ఫలితాలు? ఓకేనండి, రైట్ అండి. విపరీత రాజయోగం మొన్న మనం కొంచెం చెప్పుకుంటా ఉన్నాము, దాని గురించి చెప్తా ఉన్నాం కానీ కంప్లీట్గా చెప్పలేదు. సో విపరీత రాజయోగం అనేటప్పుడు 6, 8, 12 స్థానాధిపతులు ఎవరెవరైతే ఉంటారో వారి ఇంట్లో ఒకరింట్లో ఒకరు ఉన్నట్లయితే, పరివర్తన చెందినట్లయితే, 6, 8 అధిపతుల మధ్య పరివర్తన కానీ, 8, 12 అధిపతుల మధ్య పరివర్తన కానీ, 12, 6 అధిపతుల మధ్య పరివర్తన కానీ, యాక్చువల్గా ఈ యొక్క 6, 8, 12 స్థానాలని దుస్థానాలు అంటాము. యాక్చువల్గా దుస్థానాలు అంటే మంచి స్థానాలు కావు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. సో జనరల్గా ఏంటంటే ఈ స్థానాల అధిపతులు ఎప్పుడు పాపమే చేస్తారు, మంచి ఫలితాలు ఇవ్వరు, శుభ ఫలితాలు కలగజేయరు, ఇట్లా మనం ఊహించుకుంటూ ఉంటాం. కానీ యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనుక చూస్తే జాతక చక్రంలో ఈ యొక్క స్థానాలని బట్టి కూడా విపరీత రాజయోగం అనేది ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విపరీత రాజయోగం కనుక మనం చూసినప్పుడు జాతక చక్రంలో మంచి ధనము సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది. అనాయాసంగా, అప్రయత్నంగా ధనలాభం ఉంటుంది. చక్కగా, సంతోషంగా, సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎవరికో సంబంధించిన ఆస్తి వీరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేకపోతే వీరు ఒక్కళ్ళే మన ఏమంటారంటే భాగస్వామిగా, లేకపోతే యోగ్యులుగా వీళ్ళొక్కళ్ళే మన
అధికారిగా ఇట్లా తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటుగా ఆకస్మిక ధన లాభాలు కలుగుతూ ఉంటాయి. లాటరీల్లో విజేతలుగా కలవడం కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా ఒకే ఒక పోస్ట్ ఉండటం, ఆ పోస్ట్ వీళ్ళకే రిజర్వ్ అయ్యి ఉండటం, ఇట్లాంటివి కూడా ఉంటాయి. అవి చెప్పుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? నేను ప్రభాకర్ అని మాట్లాడుతున్నామ్మా, రాజా నుంచి. ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 2000 అండి. ఓకేనండి. ఆరు గంటల 40 నిమిషాలండి. నలభై. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే, భవిష్యత్తు కోసం అంటే జీవితానికి, అండ్ తర్వాత మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి. మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం లేదా ఉద్యోగాలకు వస్తుంది. ఓకేనండి, తెలుసుకోండి. గురువు గారు మాట్లాడతారు. ప్రభాకర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పాప నక్షత్రం హస్త నక్షత్రం, రెండో పాదం కన్యారాశి, వృశ్చిక లగ్నం. యాక్చువల్గా ఇక్కడ వృశ్చిక లగ్నం అనేది సంధి లగ్నంగా ఏర్పడిందండి. సంధి లగ్నం అంటే వృశ్చికానికి ధనుసుకి మధ్య నాట్ ఈవెన్ హాఫ్ డిగ్రీ తేడా కూడా లేదు. అందువలన ఏంటంటే మనకి ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది ధనుర్లగ్నంగా తీసుకోవాలి జాతకాన్ని. ధనుర్లగ్నంగా తీసుకున్నప్పుడు కూడా జాతకంలో శని, గురు, శుక్ర, రవి గ్రహాలు మనకి షష్ఠ స్థానంలో ఏర్పడటం, దాంతోపాటుగా ద్వితీయ అష్టమాల్లో కేతు రాహువులు ఉండటము, అష్టమాధిపతి దశమంలో ఉండటము, ప్రస్తుతం రాహులో రాహు దశ జరుగుతూ ఉంది. ఎడ్యుకేషన్ అది కొంచెం జాగ్రత్తగా చదువుకుంటూ ఉండమని చెప్పండి. కొంచెం శ్రద్ధగా చదవమని చెప్పి చెప్పండి. దాంతోపాటుగా ఎక్కువగా దుర్గాదేవి పూజలు చేసుకుంటూ ఉండమని చెప్పి చెప్పండి. భవిష్యత్ అంతా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుందండి. శుభం. మీరు ఇన్ని క్వశ్చన్స్ అంటే ఇక్కడ చెప్పలేమండి, ఎన్నో కాల్స్ వెయిటింగ్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఒక క్వశ్చన్ అడగాలి. కంప్లీట్గా కావాలనుకుంటే మన నెంబర్స్కి కాల్ చేసి కంప్లీట్గా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. శుభం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ప్రభాకర్ గారు ఎవరు కాల్ చేసినా ఒక ప్రశ్నకు మాత్రమే చెప్తారండి, ఎందుకంటే మనకి ఉన్న ప్రోగ్రామ్ టైంలో చాలామంది కాల్ చేస్తూ ఉంటారు. వారికి ఉన్న సమస్యలు కానీ అవన్నీ కూడా చెప్పడానికి మనకి కాస్త టైం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్క ప్రశ్న మాత్రమే గురువు గారిని అడగాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ తర్వాత ఇంకా మీకు మరిన్ని డౌట్స్ ఉన్నా, మీ పరిష్కారాల కోసం కానీ, మీ సలహాల కోసం కానీ, మీ జాతక చక్ర ప్రభావం మొత్తం తెలుసుకోవాలి అనుకున్న వారందరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం గురువు గారు. హలో. హలో, ఎవరండి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి అండి కాల్ చేస్తున్నారు? ఒంగోలు మేడం, ప్రకాశం జిల్లా దగ్గర. ఓకే, ఒంగోలు. మీ పేరు చెప్పండి. నా పేరు హరిబాబు మేడం. హరిబాబు. హరిబాబు గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది 1992. 1994. ఓకే, గురువు గారితో మాట్లాడండి. మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. హరిబాబు గారు, ఇప్పుడు మీరు 24 నైట్ 12 దాటిన తర్వాత పుట్టారా? 12 దాటిన తర్వాత 12 నుంచి 12:30 మధ్య అనుకోవచ్చా అండి? 12 నుంచి 2 గంటల లోపు. ఓకే ఓకే. వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా? అవును సార్. ఓకేనండి. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తున్నారు. ఓకేనండి. మీ జన్మ నక్షత్రం శతభిష నక్షత్రం అండి. మూడవ పాదము కర్కాటక లగ్నం వచ్చింది మీది. కుంభరాశి జాతకులు. ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ శనేశ్వరుని యొక్క దశ స్టార్ట్ అయింది. మీకు ప్రస్తుతం గడియలు అవి కూడా బాగానే జరుగుతూ ఉన్నాయండి. వివాహానికి సంబంధించినంత వరకు మీరు బాగా ప్రయత్నాలు అవి చేసుకోండి. వివాహం ఈ సంవత్సరం అవడానికి శీఘ్రంగా అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక పగడం ధారణ చేయండి. దాంతోపాటుగా మీరు ఒక కనక పుష్యరాగం కూడా ధారణ చేయండి. రెండు ధారణ చేస్తే
చాలా మంచి ఫలితాలు, వ్యవసాయంలో కూడా అభివృద్ధి, ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. సౌత్ ఫేసింగ్ అనేది మీకు చాలా బాగుంటుందండి. శుభం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి హరిబాబు గారు. విన్నారు కదా, గురువు గారు చెప్పినట్టుగానే ప్రతిదీ కూడా పూజ తప్పకుండా పాటించండి, ప్రతీది కూడా మీ లైఫ్లో శుభంగానే జరుగుతుంది. ఇంకా మన మెట్రో టీవీ చూసే ప్రేక్షకులందరూ కూడా జ్యోతిష్యం పట్ల నమ్మకం ఉన్నవారు కానీ ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలి మీ జాతకం పట్ల, అండ్ మీ పిల్లలకి కూడా భవిష్యత్తు అన్ని ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే మీరు ఇంకా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద నంబర్స్ కూడా కాంటాక్ట్ అవ్వండి, నేరుగా గురువు గారితో మాట్లాడచ్చు. మన నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో హలో, నమస్తే అండి. ఓకే, శ్రీనివాస్ గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి శ్రీనివాస్ గారు. ఆగస్ట్ 7th. ఎప్పుడు పుట్టారండి, ఏ ఇయర్? 1969. ఓకే, ఏ టైంలో పుట్టారండి, ఏ సమయంలో? ఎర్లీ మార్నింగ్ అండి, 5:30. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? జాబ్ చేసేవాడిని, ఎగ్జామ్ చేసిన మధ్య మధ్యలో బ్రేక్లు రావడం వస్తుంది. ఓకే, జాబ్ చేయాలా లేదంటే బిజినెస్ చేసుకోవాలా? అంటే ఇప్పటి వరకు మీరు ఏమైనా జాబ్ చేశారండి? ఓకే, గురువు గారితో మాట్లాడండి. శ్రీనివాస్ గారు, ఏం చేయాలో బ్రేక్ అయిపోతున్నాం, గట్ అవుతుంది. రైట్ అండి శ్రీనివాస్ గారు, ఇంతకుముందు ఏం చేశారు మీరు? నేను స్టీల్ ప్లాంట్ లో మేనేజర్ గా చేసేవాడిని అండి. స్టీల్ ప్లాంట్ లో మేనేజర్ గా చేశారు, బ్రేక్ వచ్చిందా? బ్రేక్ ఇప్పటికి 3 times వచ్చింది సార్. 3 times వచ్చింది. ఓకే, ప్రైవేట్ గానే చేస్తున్నారు. మీ యొక్క జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం అండి. 1వ పాదము వృషభ రాశి, కర్కాటక లగ్న జాతకులు. ప్రస్తుతం మీకు గురుదశ జరుగుతూ ఉందండి. రేపు మార్చి నుంచి మీకు గురువులో రాహువు యొక్క అంతర్దశ స్టార్ట్ అవబోతూ ఉంది. గురు రాహులు ఇద్దరు కూడా షష్టాష్టకాలుగా ఉన్నారండి. ఒకసారి వీలైతే పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి, మీకు కొన్ని పరిహారాలు సూచిస్తాను. దానివల్ల ఇమీడియట్గా జాబ్ రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. వ్యాపారం కన్నా జాబ్ అనేది మీకు ఉత్తమం అండి. శుభం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. వింటున్నారు కదా, ఇంకా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా కాల్ ఎవరికైనా కలవలేని వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు గురువుగారితో మాట్లాడాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ జాతక చక్రం పరిశీలన ఇవన్నీ తెలుసుకోవాలి గురువుగారితో అపాయింట్మెంట్ కోసం అయితే నంబర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. గురువుగారు మీతో మాట్లాడి మీ పరిష్కారాలకు పరిష్కారం చెప్తారు. అండ్ గురువు గారు, రాజశేఖర్ గురువు గారు, రూలింగ్ ప్లానెట్స్ రిజల్ట్ ఆఫ్ ది డే. ఓకే, యాక్చువల్గా నేను గత 12 ఇయర్స్గా ఈ యొక్క జ్యోతిష్యం అనేది చెప్తూ ఉన్నానండి. చెప్తూ ఉన్నప్పుడు ఒక 6 ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన, ఒక టైలర్ అనేటటువంటి ఆయన కలవటం జరిగింది నన్ను. ఆ టైలర్ గారు కలిశారు. కలిసినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఆయన, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. చూడగానే, జాతకం చూడగానే నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారండి, మీకు ఆల్రెడీ ఒక 5 lakhs వరకు అప్పులు ఉన్నాయి, దాంతోపాటుగా ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అబ్బాయి చదువులు కూడా బ్రేక్స్ కనబడతా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడదాం, కాల్ తీసుకుందాం. కాల్ తీసుకొచ్చు. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారండి, మీ పేరు చెప్పండి? పేరు కోటేశ్వరరావు అండి, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. కోటేశ్వరరావు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారా? అవునండి. ఓకే కోటేశ్వరరావు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఈరోజు మీరు? నా గురించేనండి. ఓకే, మీరు పుట్టిన తేదీ ఇవన్నీ చెప్పండి. మార్చ్ 15, 1989. ఏ సమయంలో పుట్టారండి? రాత్రి 10:10. 10:10 రాత్రి 10:10 పుట్టారు. ఓకే, దేని గురించి ఎక్కడ పుట్టారండి? గుంటూరు అండి. గుంటూరులో పుట్టారండి. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? కెరీర్ గురించి అండి, జాబ్ చేయాలి. ఓకేనండి. కోటేశ్వరరావు గారు చెప్పండి, మీరు ఏం చేస్తున్నారండి ప్రస్తుతం? నేను గ్రూప్ ప్రిపేర్ అవుతున్నాను సార్, బ్యాంక్ ఎగ్జామ్స్ అని, గ్రూప్స్ అని. ఓకే రైట్ అండి, మీది ఆరుద్ర నక్షత్రం అండి. 3వ పాదము మిథున రాశి జాతకులు. ప్రస్తుతం మీది లగ్నం వచ్చేపటికి తులా లగ్నం అండి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ శనేశ్వరంలో కేతు యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మీకు 10th లాట్ చూసినప్పుడు మనకి భాగ్యస్థానంలో ఆయన కనపడటం జరిగింది. అదేవిధంగా రవి శనేశ్వరుడు యోగకారకుని యొక్క దృష్టి కూడా ఆయన మీద పడింది. శనేశ్వరుని యొక్క దశ కూడా జరుగుతూ ఉంది మీకు జాతక చక్రంలో. సో మీకు గవర్నమెంట్ జాబ్స్ రావడానికి అవకాశం అనేది ఉందండి. కాకపోతే మీకు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మీకు పంచమ స్థానంలో రాహువు ఉన్నాడు. అందువల్ల ఏం జరుగుతుందంటే అవకాశాలు అనేవి అందినట్టే అందుతూ ఉంటాయి, చేజారిపోతూ ఉంటాయి. దానివల్ల లేట్ అవుతూ ఉంటుంది, బాగా పీస్ ఆఫ్ మైండ్ తక్కువగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గటం ఇటువంటివన్నీ కనబడుతున్నాయండి.
మీరు ఒకసారి వీలైతే పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి. కొన్ని పరిహార మార్గాలు సూచిస్తాను, మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుందండి. దాంతోపాటుగా మీ జన్మ నక్షత్రం ఆరుద్రాన్ని మీరు మన యొక్క గోమేధికం మాత్రం రత్నధారణ చేయకండి. గోమేధికం ధరించినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ కలగడానికి అవకాశం అనేది ఉంటుందండి. మీ రత్నధారణ కంప్లీట్ హారోస్కోప్ ఎనాలిసిస్ కోసం ఒకసారి పర్సనల్గా కలవండి. చిన్న చిన్న పరిహారాలు సూచిస్తాను, తొందరగానే మీకు గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. శుభం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. వింటున్నారు కదా, గురువు గారు చెప్పేవన్నీ కూడా ఆ విధంగా పాటిస్తూ ఉండండి, తప్పకుండా మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది. అండ్ మధ్యలో మన కాలర్ రావడంతో ఆగింది, సో రూలింగ్ ప్లానెట్స్ రిజల్ట్ ఆఫ్ ది డే మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ఆ టైలర్ గారు ఏం జరిగిందంటే, ఆయన ఈ విధంగా ఉండటం, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నేను చెప్పాను, చెప్పగానే ఆయన షాక్ అయ్యారు. అసలు ఆయన ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఇవన్నీ చెప్పారంటే ఎలా చెప్పారు సార్, నా గురించి చెప్పారంటే ఓకే, నా ఫ్యామిలీ గురించి కూడా మీరు చెప్పారంటే, ఇక్కడ ద్వాదశ భావాలు ఉంటాయి, ద్వాదశ భావాల్లో గ్రహస్థితిని బట్టి చెప్పొచ్చండి అని క్లియర్గా చెప్పాను. చెప్పిన తర్వాత మీకు 3 నెలల్లో చాలా మార్పులు వస్తున్నాయండి. మీ అప్పు ఏదైతే 5 లాక్స్ ఉందో అది మీకు కంప్లీట్గా తీరిపోతుంది. మీరు 6 మంత్స్ టు 1 ఇయర్ లోపు గృహయోగం కూడా కనబడుతుంది అని చెప్తే ఆయన ఒక రకంగా లిటరలీ నవ్వారు నన్ను చూసి. సార్ నాకు ఇప్పుడు యాక్చువల్గా బిజినెస్సే చాలా నడవట్లేదు, చాలా నాకు అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయని చెప్పి చెప్తే నేను చెప్పాను, ఒక రత్నాలు చెప్పాను, 2 రత్నాలు అవి పెట్టుకోండి. మీరు చిన్న పరిహారాలు ఫస్ట్ ఒక స్టార్ట్ చేయండి, నేను 3 మంత్స్ అన్నాను కదా, 3 మంత్స్లో అవ్వకపోతే నన్ను కలవండి అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వితిన్ 45 డేస్లో ఆయనకి ఏం జరిగిందంటే, ఒక స్కూల్ యూనిఫామ్ ఆర్డర్ అనేది దొరికిందండి. ఇది ఏంటంటే చాలా పెద్ద పేరు మోసినటువంటి స్కూలు. ఆ ఆర్డర్ ఈయనకి ఈయన స్నేహితుడు ఒక ఆయనతో ఎప్పుడో 3 సంవత్సరాల నుంచి అడుగుతుంటే, ఇప్పుడు ఆయనకి టైం అనేది పీరియడ్ మారేటప్పుడు ఇటువంటి అద్భుతాలు జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో వెంటనే ఆ యూనిఫామ్ ఆర్డర్ రావడంతో వితిన్ 2 మంత్స్లో ఆయన ఇంకొక 4 కూడా పెట్టుకొని లోన్ తీసుకొని ఒక 4 మిషన్స్ కూడా పెట్టుకొని వెంటనే చేసి చాలా వరకు క్లియర్ అయిపోయారు. దాంతో ఆయనకి ఇంకో 2-3 ఆర్డర్స్ కూడా రావటం జరిగింది. దాంతోపాటుగా ఆయన యొక్క ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవ్వటము, స్వగృహ యోగం మనం ఏదైతే చెప్పామో అవన్నీ కూడా జరగటం, నిజంగా ఆయనే చాలా మిరాకులస్గా అదృష్టంగా చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. ఇదంతా కూడా ఏంటంటే శాస్త్రంలో ఉన్నటువంటి గొప్పతనం మాత్రమే, సరైన సమయంలో సరైనటువంటి వ్యక్తిని కలవటం వల్ల మీ జీవితంలో ఉండేటటువంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న వృత్తిలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, జీతం సరిపోయినటువంటి వాళ్ళు, ఆదాయం పెంచుకోవడానికి ఏం చేసుకోవాలి, ఇటువంటివన్నీ. అదేవిధంగా ఈమెకి ఒక జాతి పచ్చ ఎమరాల్డ్ అనేది ధారణ చేయించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ఎప్పుడు కూడా నార్త్ అండ్ ఈస్ట్ చాలా బాగుంటాయి ఈ అమ్మాయికి. అదేవిధంగా వెస్ట్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, సౌత్ ఒక్కటి సౌత్ కూడా బాగానే ఉంటుంది. 100% చాలా బాగుండేది వచ్చేప్పటికీ మనకి ఒకసారి ఈ లగ్నం సంధి లగ్నం కూడా అయింది కాబట్టి వీలైతే ఒకసారి పర్సనల్ కలవండి. మనం కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడిగి దాని ప్రకారం ఆ లగ్నం అనేది సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అప్పుడు ఇంకా ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం అనేది ఉంటుందండి. శుభం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. వింటున్నారు కదా, గురువుగారు చెప్తున్నట్టుగానే ప్రతి ఒక్కరు కూడా పాటించండి. మనకి ఇంకా జాతక జ్యోతిష్యంలో మన పిల్లల గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ, భవిష్యత్తు గురించి అయినా, ఇప్పుడు స్టడీస్ గురించి, పెళ్లి గురించి మనకి చాలా ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కూడా మనం ఇంకా గురువుగారిని తెలుసుకుంటే, అపాయింట్మెంట్ తీసుకుంటే ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు మీరు. హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? ఏం పేరండి? ఓకే, మదన్. మదన్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను అమీర్పేట్ విలేజ్ అండి. ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? నేను ప్రెసెంట్ గా గ్రూప్ ప్రిపేర్ అవుతున్నానండి, గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఓకే, మీరు ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, డీటెయిల్స్ చెప్పండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి అందరికీ అనిపిస్తూ ఉంటుంది, అందరూ ట్రై చేస్తూ ఉంటారు. లక్కీగా కొంతమందికి మాత్రమే కాల్ కలుస్తూ ఉంటుంది, మరి ఇంకా మరికొంతమంది ఇంకా మనకి కాల్ కలవలేదని చెప్పి ఎవరు కూడా డిసప్పాయింట్ కావద్దండి. మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్కి కాల్ చేస్తే గురువుగారు అపాయింట్మెంట్ దొరుకుతుంది, మీకు కావాల్సినవన్నీ కూడా తెలుసుకోవచ్చు పరిష్కారాలు. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? రోజా అండి. ఏం పేరండి? రోజా. రోజారాణి. ఓకే, రోజా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి. నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మరి జూలై 7th. చెప్పండి. జూలై 7th. జూలై 7th. 1974. 1974. ఈవినింగ్ 5:30 అండి. ఈవినింగ్ 5:30. ఎక్కడ పుట్టారండి? వరంగల్. వరంగల్.
ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? అంటే గృహము కొనుక్కోవాలనుకుంటున్నామండి, ఇల్లు అవసరం. ఓకేనండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. హలో. నమస్తే అమ్మా, మీ రోజా గారు. మీ నక్షత్రం ధనిష్ట నక్షత్రం, 1వ పాదం అమ్మా. ధనుర్లగ్నం కదా మీది? ఓకే, లగ్నం ధనుర్లగ్నం అమ్మా మీది. మీకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ శనిలో శని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ చెప్తా ఉన్నారో, ఇక్కడ కుజుడు మీకు అష్టమంలో నీచపట్టి ఉన్నాడు. గృహయోగానికి, పూర్వపుణ్యస్థానానికి, గత జన్మలో మనం చేసిన పుణ్యం పాపం ద్వారా ఇంపాక్ట్స్కి, దాంతోపాటుగా రాహుకేతులు కూడా నీచ స్థానంలో ఉండటం జరిగింది. సో వీటికి చిన్న చిన్న పరిహారాలు కనుక మీరు చేసుకుంటే మీ స్వగృహం అనేది చాలా తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది. ధనం కూడా బాగా సంపాదిస్తూ ఉంటారు. నీచభంగ రాజయోగం కూడా అయింది, కానీ వ్యయం అనేది, ఖర్చు అనేది బాగా కనబడుతూ ఉందమ్మా. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కూడా, ఇంట్లో ఏదో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి, దానివల్ల పీస్ ఆఫ్ మైండ్ ల్యాక్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మీరు ఒకసారి వీలైతే పర్సనల్ కలవడానికి ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే కంప్లీట్ అనాలిసిస్ చేసి చిన్న చిన్న పరిహారాలు కొన్ని చెప్తాను. ఈ పరిహారాలు తెలియజేయడం వల్ల మీరు 100% లైఫ్లో డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఈ రెమెడీస్ అనేది కంప్లీట్గా చేస్తూనే ఉండాలా అని చెప్పి అడుగుతూ ఉన్నారు మీరు. అలా కాకుండా ఏంటంటే, ఇప్పుడు మీ సమస్య ఏదైతే ఉందో, గృహయోగం అనుకుంటున్నారు, ఆ గృహయోగం కలిగే వరకు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే గృహయోగం తొందరగా అవుతుంది, దాంతోపాటుగా ఆనందము సంతోషం కూడా మిగులుతుంది. ఈ పరిహారాల వల్ల మీకు కొంతమంది ఏమంటూ ఉంటారంటే, పరిహారాలు చేయటం వల్ల, చేయకపోవటం వల్ల వచ్చినటువంటి నష్టం ఏమిటి, లాభం ఏంటి అని కూడా అడుగుతుంటారు. ఈ పరిహారాలు చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, మీకు ఏది మంచిదైతే అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, దాన్ని మీరు క్యాచ్ చేసుకునే లైఫ్లో మంచి డెవలప్మెంట్స్ అనేవి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. పరిహారాలు చేయకపోవటం వల్ల కూడా మీకు పని అవటంలో ప్రాబ్లం అనేది ఉండదు, పని అవుతుంది, కాకపోతే ఏంటంటే చాలా సమయం పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే 2 మంత్స్లో అవ్వాల్సినటువంటి పని 2 ఇయర్స్ కూడా పట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల మీకు వీలైతే ఒకసారి పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి. కంప్లీట్ హారోస్కోప్ అనాలిసిస్ చెప్తాను, దానివల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందడానికి అవకాశం అనేది ఉంటుందండి. శుభం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మరి మరిన్ని వివరాలు మనకు జ్యోతిష్యం అంటే చాలా వరకు మనకు తెలుసుకోవాలి అనిపిస్తుంది. ఇది డైరెక్ట్గా కలిస్తే తప్ప మనం ఎక్కువగా చెప్పలేమండి. సో ప్రజెంట్ అయితే మీరు విన్నారు కదా, మరి ఆ విధంగా ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాలి, ఇంకా మన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి, ఇంకా ఏమైతే అడగాలనుకుంటున్నారో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే, మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేరుగా గురువుగారిని అపాయింట్మెంట్ దొరుకుతుంది, మీరు మాట్లాడచ్చు, మీ సమస్యకు పరిష్కారాలు కూడా మీకు దొరుకుతుంది. ఓకే గురువు గారు, శాస్త్రీయ సలహా, పరిహారాలు పాటించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? ఓకే, అవి పరిహారాలు పాటించడం వల్ల ఏంటంటే, సింపుల్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి నన్ను కలవటం జరిగింది, ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కలవటం జరిగింది. కలిసిన తర్వాత అమ్మాయికి పాస్ట్ అంతా కూడా కరెక్ట్గా చెప్పాను, ఫ్యూచర్ కూడా ఇలా జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మాయి చాలా ఇంప్రెస్ అయ్యి, అమ్మాయి ఏమడిగిందంటే, యాక్చువల్గా వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్కి ఇన్ఫామ్ చేసింది, అమ్మాయి డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఆగిపోయి ఉందన్నమాట. సో మీరు ఇక్కడ కలవండి అని చెప్పేసి, రాజశేఖర్ గారిని కలవండి అని చెప్పి నెంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, నాకు నమ్మకం లేదండి, కొంచెం టైం తీసుకుంటాను అని చెప్పి అంటడం జరిగింది. ఆ తర్వాత ఈ అమ్మాయి ఏదైతే ప్రశ్న అడిగిందో అమ్మాయికి ఆ పని అయింది. సిక్స్ మంత్స్ తర్వాత అమ్మాయి నా దగ్గరకు వచ్చి కలిశారు. అప్పుడు కూడా ఆమె సప్లీ రాసింది, సప్లీలో కూడా అమ్మాయి పాస్ అవ్వలేదు. అప్పుడు రాగానే చిన్న పరిహారం చెప్పాను అమ్మాయికి, మీకు ఈ పని అయిపోతుందమ్మా, చక్కగా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ యొక్క ఛాన్సెస్ కూడా ఉన్నాయి, మీకు MBA కూడా చేస్తారు, MBA చేస్తుండగానే మీకు వివాహం కూడా జరుగుతుంది, దాంతోపాటుగా అద్భుతమైనటువంటి సంబంధం వస్తుంది, మీ లైఫ్లో మంచి డెవలప్మెంట్స్ వస్తాయి అని చెప్పి చెప్పాను. అమ్మాయి నేను ఏదైతే చెప్పానో అదే విధంగా జరిగింది అమ్మాయి జాతకంలో. సో కాకపోతే ఏంటంటే, ఈ డిలే అదే కనుక 6 మంత్స్ బిఫోర్ వచ్చి ఉంటే ఆ ఇయర్ అకాడమిక్ ఇయర్ మనకి లాస్ అవ్వకుండా ఉండేది. సో ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు జ్యోతిష శాస్త్రం అనేది ఆ యొక్క పాజిటివ్ ప్లానెట్స్, నెగిటివ్ ప్లానెట్స్ ఉంటాయి. మన జాతక చక్రంలో రూలింగ్ ప్లానెట్ అనేది తీస్తాము. ఆ రూలింగ్ ప్లానెట్ అనేటటువంటిది జాతకాన్ని శాసించేటటువంటిది. అంటే ఏంటంటే, ప్రాబ్లమేటిక్ ప్లానెట్స్ నుంచి కూడా మనల్ని కాపాడి మంచి డెవలప్మెంట్, లైఫ్లో శుభ ఫలితాలు కలగడానికి అవకాశాలు అనేది కలగజేస్తూ ఉంటుంది.
ఈ యొక్క స్థానాలని బట్టి జాతక చక్రంలో ఏవేవైతే స్థానాలు ఉంటాయో ఆ స్థానాలను బట్టి, అదేవిధంగా జరుగుతున్న దశని బట్టి, అంతర్దశలను బట్టి, గోచారాన్ని బట్టి, దాంతోపాటుగా దశాంశ చక్రము, షోడశ వర్గు ఇవన్నీ కూడా పరిశీలన చేసి కంప్లీట్గా ఎవరెవరికైతే ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో దానికి తగిన విధంగా రూట్ కాజ్ ఎనాలిసిస్ అంటాం. ఇదేంటంటే కంప్లీట్ జాతకాన్ని ఇలా చూడగానే మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో కనబడిపోతూ ఉంటుంది. దాన్ని గనక మనం యూజ్ చేసుకొని ఫ్యూచర్ని మనం గనక ప్లాన్ చేసుకున్నట్లయితే జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి అందరూ కూడా పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ జ్యోతిష శాస్త్రం అనేది వేదిక ఆస్ట్రాలజీ అని చెప్పి చెప్తాం మనం. వేదాల నుంచి అంటే వేదకాలం నుంచి కూడా ఎప్పుడో నుంచి కూడా ఈ శాస్త్రం అనేది ఉండటం జరిగింది. సో ఎంతోమంది మహర్షులు వారి శక్తిని అంతా ఉపయోగించి భవిష్యత్ తరాలకి మనందరికీ కూడా ఈ శాస్త్రాన్ని అందించడం జరిగింది. సో ఈ శాస్త్రాన్ని అందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని మీ జీవితంలో ఏదైతే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయో ఆ ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్లియర్ అవుతుంది. దాంతోపాటుగా 100% ఒక జీవితం మీద ఒక మంచి ఆశ, దృక్పథము, ఇటువంటి ఆస్ట్రో కౌన్సిలింగ్ ఇటువంటివి కూడా బాగా మనం తెలియజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అసలు జ్యోతిషం అంటేనే ఒక భయంగా మారిపోయింది. అట్లా కాకుండా మనం ఈ యొక్క శాస్త్రాన్ని మంచి విధంగా తెలియచేయడం జరుగుతుంది. దానివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు అందరూ కూడా పొందడానికి 100% అవకాశం ఉంటుంది. సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని మంచి ఫలితాలు పొందాలని చెప్పి నేను ఈ షో ద్వారా అందరికీ తెలియజేస్తున్నానండి. శుభం. ఓకే, వింటున్నారు కదండి, మంచి విషయాలు తెలియచేశారు గురువుగారు. ఇంకా మీ అందరితో కూడా మాట్లాడాలి అనిపిస్తుంది. ఇంకా ప్రతి ఒక్కరికి సమస్యలకి మనకి పరిష్కారాలు ఇంకా చెప్పాలని అనిపిస్తుంది. మనకి ఇంకా షో టైం అయిపోయిందండి, తిరిగి ఇంకో షోలో మనం కలుసుకుందాము. ఇంకా మీకు మరిన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, కాల్ కలవలేని వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. పర్సనల్గా గురువుగారు అపాయింట్మెంట్ దొరుకుతుంది. మీ జాతకాల యొక్క సమస్యల గురించి తెలుసుకోవాలి, పరిష్కారాలు అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ గురువుగారు, ధన్యవాదాలు మంచి విషయాలు తెలియజేసినందుకు. మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.